మొదట దళితవాదంలో మైనారిటీవాదం అంతర్భాగంగా భావించి చిక్కనవుతున్న పాట దళిత కవితా సంకలనంలో ముస్లిం కవుల కవితలు ప్రచురించారు. ఆ తర్వాత దళితవాదులు ముస్లిం వాదుల్ని దళితులుగా అంగీకరించలేదు. అప్పుడు మొదట మైనారిటీ కవిత్వంగా ప్రారంభమై ముస్లిం వాద కవిత్వంగా ఊపందుకుంది. డాక్టర్ ఎస్ షమీఉల్లా మైనారిటీ కవిత్వం తాత్విక నేపథ్యం అనే సిద్ధాంత వ్యాసంలో మైనారిటీలు అనే పదం ముస్లింలకే సరిగ్గా అన్వయిస్తుందని చెబుతూ భారతీయ ముస్లిం సమాజాన్ని సాధికారికంగా మైనారిటీ అని ప్రకటించవచ్చు అని ప్రతిపాదించారు. ఖాదర్ కూడా సాధారణంగా మైనారిటీల మీద జరిగిన పీడనలు గమనిస్తే స్వతంత్ర భారతంలో ముస్లింల ఉనికి అత్యంత దయనీయంగా తయారైంది అంటాడు. కాబట్టి అభద్రతాభావం, నిర్లక్ష్యం, అణచివేత, పరాయి వారిగా చూడడం వంటి అంశాల నేపథ్యంతో ముస్లిం వాద కవిత్వం వెలువడింది. అప్పుడప్పుడే మైనారిటీ కవిత్వంగా వెలువడుతున్న కవిత్వం కాస్త డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేతతో ముస్లిం వాద ఉద్యమంగా రూపెత్తింది. 1980 నాటికే విప్లవ కవిత్వోద్యమం బలహీనపడింది. అదే సమయంలో జెండర్, కులం, మతం, ప్రాంతం, వృత్తి వంటి అంశాలు సాహిత్యంలో చర్చకు వచ్చాయి. ఈ భావన మొదట స్త్రీవాద కవిత్వ సృజనకు పునాది అయింది. స్త్రీవాదం తరువాత దళితవాదం పుంజుకుంది. స్త్రీ దళితవాద ఉద్యమాల తర్వాత మైనారిటీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలు ఉనికిలోకి వచ్చాయి. తెలుగునాట 1990 నుండి ముస్లిం వాద కవిత్వ స్పృహ వచ్చింది. మొట్టమొదటిసారిగా ఖాదర్ మొయ్యుద్దీన్ పుట్టుమచ్చలో వినిపించిన మైనారిటీ స్వరం తెలుగు సాహిత్య ప్రపంచాన్ని కుదిపేసింది. తొలి తెలుగు మైనారిటీ కవిత పుట్టుమచ్చ. పుట్టుమచ్చ అన్న దీర్ఘ కవిత 1991 ఫిబ్రవరిలో ప్రచురితమైంది. 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ కూల్చివేత తరువాత స్పష్టమైన నిర్దిష్టతను సంతరించుకొని మైనారిటీ చైతన్యంగా ఒక వాదంగా రూపుదిద్దుకుంది. 1997లో విరసం ప్రకాశం జిల్లా యూనిట్ వారు ముస్లిం వాద కవుల తొలి సంకలనంగా జీహాద్ ను ప్రచురించారు. జీహాద్ అనగా పవిత్ర యుద్ధం. 1998లో స్కైబాబా సంపాదకత్వంలో వచ్చిన జల్ జలా తొలి మైనారిటీ సంకలనంగా రూపొందింది. జల్ జలా అనగా భూకంపం లేదా విధ్వంసం. ముస్లిం వాద కవిత్వ నేపథ్యాన్ని పేర్కొన్న కవితా సంపుటి జల్ జలా. తొలి మైనారిటీ వాద నవల వెండి మేఘం. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు. కన్న బిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర అన్న ఖాదర్ మొహియుద్దీన్ పంక్తుల్ని ముస్లిం వాద సిద్ధాంతంగా తీసుకోవాల్సినవి. ముస్లింల దారిద్ర్యం, దుర్భర జీవన స్థితిగతులు, ముస్లింల పట్ల వివక్షలను ఎత్తిచూపుతూ తమ అస్తిత్వం కోసం, సమాజంలో, సాహిత్యంలో సముచిత స్థానం కోసం తమ భాషకి ప్రాధాన్యమిస్తూ ముస్లిం కవులు రాసిందే ముస్లిం వాద కవిత్వం అవుతుంది. ముస్లింలలో చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తూ ఉంటారు. రోజువారి కూలీలు చేసేవారు ఎక్కువే. ఈ అంశాలపై కవులు కలమెత్తారు. ఇక్కడ నా చేతులాడితేనే ఇంట్లో పిల్లల చేతులు కంచాల్లో కదులుతాయి. ప్రతిరోజు ఎంతో మందికి నోళ్లు పండిస్తున్నాను, కాని నా బతికే పండట్లేదు అంటూ పాన్ మరక కవిత రాశారు అలీ. దూది ఏకి ఏకి 5 వేళ్లు తెగిపోయాయి. నాకిప్పుడు కృత్రిమంగా వెలిసిన 6 వేలు ఒక్కటే మిగిలింది. నా నమ్మకమే నా గుండెను తూట్లు పొడిచింది అంటారు ఇక్బాల్ చంద్. దిల్వార్ మరో కోణం చూపిస్తున్నారు. నేను కసాయిబును కాదు, అనివార్య హింసావృత్తిలో జీవన పరమార్థాన్ని దర్శించే ముస్లిం ధర్మవ్యాధుణ్ణి. ముస్లిం వాదం వెలువడిన కొన్ని సంవత్సరాలకి గాని ముస్లిం కవయిత్రులు రంగంలోకి రాలేదు.
అలా వచ్చిన వాళ్లలో షాజహానాను పేర్కొనాలి. ముస్లిం వివాహ వ్యవస్థలోని దుర్మార్గాన్ని, డొల్లతనాన్ని, అణచివేతను తీవ్రంగా వెల్లడించిన కవయిత్రి షాజహానా. ఆమె ఆగ్రహాక్షరాలివి: గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా నకాబ్లు, 30 సార్లు తలాక్లు చెప్పి, నువ్వైతే 33 సార్లు నికా పేరు మీద నికార్సైన వ్యభిచారం బహిరంగంగా చెయ్యొచ్చు. దయామయుడైన అల్లా ఏ ఆంక్షలు విధించడు. నేను మాత్రం కలుగులో ఎలుకల చీకటి మహల్లో ఒంటరి దయ్యాన్నై నీ సరదాల మంచానికి నేను 5వ కోడునై శాశ్వతంగా పాతుకుపోవాలి. ఇలా రాస్తే అసలైన ముస్లింవాద కవిత్వమవుతుంది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ముసుగుల్ని తొలగించుకుంటూ వస్తున్న ముస్లిం కవయిత్రులకి కవులు అండగా నిలవాలి. ఈ ముస్లింవాద కవిత్వంలో పారసీ ఉర్దూ పదాలు కనిపిస్తాయి. ఇది వాళ్ల స్వీయ భాష. ఆ భాషలో చెప్పడమే అభివ్యక్తి శిల్పం అవుతుంది. ముస్లింవాద కవిత్వంలో తీవ్రంగా కథా సాహిత్యంలో కొంత తీవ్రంగా వస్తున్నప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత సలీం వెండి మేఘం నవల రాసి ముస్లింవాద తొలి నవల రచయితగా పేరు పొందాడు. మైనారిటీవాద రచనలు: జీహాద్, విరసం, జల్జలా, స్కైబాబా, ముఖౌటా, హనీఫ్, బ్లాక్ వాయిస్, ఇక్బాల్ చెన్, ఆరో వర్ణం, ఇక్బాల్ చెన్, ఫత్వా, కాజా, తూ, షేక్ కరీముల్లా, నా రక్తం కారు చౌక, షేక్ కరీముల్లా, జఖాం, అలీ, హర్ ఏక్మాల్, అలీ, పాన్ మరకా, అలీ, వలస, ఇది కవితా సంకలనం, అప్సర్, పర్సనల్లా, షంషాద్ బేగం, పర్దా హటాకే దేకో, షాజహానా, కౌసెకిజా, షాజహానా, డర్తి, షాజహానా, నా దేశంలో నేను కాందశీకుణ్ణి, ఖాదర్, వెండి మేఘం నవల, సలీం, కాలుతున్న పూలతోట, సలీం, అనాథ, బాజీ, కాకి కహాని, ఆజం, నేను నేను కాను కవిత, మహమ్మద్, వతన్ కథల సంపుటి, స్కైబాబా, దర్గా మిట్టా కథలు, ఖదీర్ బాబు, సత్యాగ్ని కథలు, షేక్ హుసేన్, రంది, స్కైబాబా. మైనారిటీ వాదంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. మైనారిటీవాద కవిత్వాన్నే ముస్లింవాద కవిత్వం అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ముస్లింలు మైనారిటీలుగా పిలువబడుతున్నారు. ముస్లిం కవులు రాసే సాహిత్యాన్ని మైనారిటీవాద కవిత్వంగా పిలుస్తున్నాం. ముస్లింవాద కవిత్వం ఉద్ధృత రూపం దాల్చడానికి ప్రధాన కారణం బాబ్రీ మసీద్ విధ్వంసం. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, గుజరాత్ సంఘటనలకి చలించిపోయి మైనారిటీవాదంలో మంచి కవితలు రాసిన కవయిత్రి దేవి ప్రియా. తొలి ముస్లింవాద కవితా సంకలనం జల్ జలా అని అఫ్సల్ అన్నారు. ఎందుకు పుట్టానిక్కడా అనే ప్రశ్నతో ఆవేదన చెందిన కవి జావేద్. ప్రముఖ రచయిత్రి తస్లిమానాస్రిన్పై దేశ బహిష్కరణ ఫత్వా విధించడాన్ని ప్రశ్నిస్తూ ఫత్వా అన్న మైనారిటీ కవిత రాసిన వారు కాజా. గుజరాత్ సంఘటనల నేపథ్యంగా వచ్చిన కవితా సంకలనం ముఖౌటా. గుజరాత్ సంఘటనల నేపథ్యంగా వచ్చిన కవితా సంకలనం జఖం. ఎందుకు పుట్టానిక్కడ అనే ప్రశ్నతో ఆవేదన చెందిన కవి జావేద్. రాయలసీమ ప్రాంతం నుండి సత్యాగ్ని అన్న కలం పేరుతో చక్కని మైనారిటీవాద కవితలు రాస్తున్న రచయిత షేక్ హుసేన్. షేక్ హుసేన్ కలం నుండి జాలువారిన ప్రసిద్ధ మైనారిటీవాద కథలు హలాలా, పాచికలు, ముతా, కుల, యంత్రం. మైనారిటీవాదంలోని కొన్ని ప్రసిద్ధ కొటేషన్లు: నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు, కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర, పుట్టుమచ్చ అన్న దీర్ఘ కవితలో ఖాదర్ మోహియుద్దీన్, నేను కసాయిబును కాదు అనివార్య హింసావృత్తిలో జీవన పరమార్థాన్ని దర్శించే ముస్లిం ధర్మవ్యాధుణ్ణి అన్నది జావేద్.
ఇంగ్లీష్ ఛానల్ని ఎదుతున్న ఈ తరం స్త్రీలను చూస్తూ ఇంకా ఇంకా మౌనంగా ఉండడం తన వల్ల కాదన్న కవయిత్రి షాజహానా. గత చరిత్ర చేసిన కుట్రల పద్మవ్యూహంలో ఇప్పటికీ బయటపడలేకపోతున్న అభిమన్యుణ్ణి అని వాపోయిన కవి జావేద్. విభజించి పాలించేన శత్రువుల్లారా, నన్నెవరు రెండుగా చీల్చలేరు, నా కనుపాపల్ని ఎవరూ పీల్చలేరు అన్న మైనారిటీ కవి అఫ్సర్. ఈ దేశపటాన్ని చుట్టి చుట్టి నీ కింద పెట్టుకోవడానికి అది నీ అయ్య జాగిరి కాదు, అంగట్లో దొరికే కుంకుమ కాదు, దేశభక్తి అంటూ తమ అస్తిత్వాన్ని గూర్చి ఆందోళన చెందిన ముస్లిం వాద కవి సయ్యద్ గఫార్. నా మాతృదేశంలో నేను సమూహంలో ఒకటిగా జీవించడం నా జన్మ హక్కు, ఈ నేలలోనే నాటుకుని మొలకెత్తిన వాణ్ణి అంటూ తమ ఉనికిని గూర్చి చాటుతున్న మైనారిటీ వాద కవి సయ్యద్ గఫార్. నా మాట నా నవ్వు అన్నీ నిషేధాలైపోయాయి, పెదవుల తలుపులెప్పుడు అతని ఆజ్ఞల బీగాలను బిగించుకొని ఉండాలి. నకాబ్ కవితా సంపుటిలో షాజహానా. తల్లి పాదాల వద్ద స్వర్గం ఉందంటారు, మా అమ్మ పాదాలకై వంగిన ప్రతిసారి చెమరిన నా చూపు ఆమె పాదాల పగుళ్లలో చిక్కుకొని గిజగిజలాడుతోంది. స్కైబాబా. జవహర్ రోజ్ గార్ నా వెన్ను తట్టదు గౌస్ మోహియుద్దీన్. నేను పెంచి పోషించిన ఓటు పక్షి నా కంట్లోనే పొడుస్తుందన్న ఎస్ఏ ఆజ్.